ఒక్క ఫోటో ఒకే ఒక్క ఫోటోతో పాకిస్తాన్కు దిమ్మ తిరిగే ఇచ్చాడు ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమరుల్లా సలేహ్ ఇంతకీ ఏమిటా ఫోటో అందులో అంత విశేషం ఏముంది తెలియాలంటే బక్రీద్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష భవనంలో జరిగిన సామూహిక ప్రార్థనల నుంచి మొదలుపెట్టాలి ఇటీవల బక్రీద్ ప్రార్థనల్లో అధ్యక్షుడు అష్రఫ్ మణితో పాటు ఉపాధ్యక్షుడు అమరుల్లా సలేహ్తో పాటు పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు అయితే ప్రార్థనలు మొదలు పెడుతున్న సమయంలో తాలిబన్లు అధ్యక్ష భవనానికి దగ్గరలో ఒక రాకెట్ను ప్రయోగించారు ఆ చప్పుడుకు ఉపాధ్యక్షుడు అమరుల్లాతో పాటు కొంతమంది ఒక్కసారిగా ఒలిక్కిపడ్డారు ఆ తర్వాత తమాయించుకొని దాడిని లెక్క చేయకుండా ప్రార్థనలు కొనసాగించారు అయితే పాకిస్తాన్ ట్రోలర్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అమరుల్లాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు దీంతో ఆయనకు చిరెత్తుకొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వారుకు సంబంధించిన ఓ ఫోటోతో రీట్వీట్ చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై యుద్ధంలో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ సేనలు లొంగిపోతున్నట్టు పాక్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ సంతకం చేస్తున్న ఫోటో అది ఇంకా ఆ ఫోటోలో నాటి భారత్ లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా కూడా ఉన్నారు ఆ లెజెండరీ చిత్రాన్ని పోస్ట్ చేసిన అమ్రుల్లా మా దేశ చరిత్రలో ఇలాంటి ఫోటో లేదు ఇక ముందు కూడా రాదు నిన్న నేను కొన్ని క్షణాలు ఉలిక్కిపడిన మాట వాస్తవమే దేర్ పాక్ ట్విట్టర్ అటాకర్స్ ఈ ఒక్క చిత్రంతో మీలో పుట్టే భయం నుంచి తాలిబాన్ ఉగ్రవాదం మిమ్మల్ని బయటపడేయలేవు అంటూ ఘాటుగా సమాధానం ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది పాకిస్తాన్ ట్రోలర్ల నోళ్లకు మూతలు పడ్డాయి ఈ ఫోటో ప్రస్తావన కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి అమెరికా నాటో దళాలు వెలిక్కి వెళ్లిపోయిన తర్వాత మరింత రెచ్చిపోతున్నారు అక్కడి పౌర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు బాంబులు రాకెట్లతో విరుచుకు పడుతున్నారు ఇప్పటికే అనేక ప్రాంతాలపై దాడులు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు ఈ క్రమంలోనే మరోసారి పాక్ వక్రబుద్ధి బయటపడింది ఉగ్రముఖుల పక్షాన చేరి వారికి అండగా నిలుస్తోంది తాలిబన్లపై అఫ్ఘాన్ సైన్యం వైమానిక దాడులు చేయకుండా పాకిస్తాన్ మిలిటరీ అడ్డుకుంది దక్షిణ కాందహార్లోని కీలక మార్కెట్ ప్రాంతమైన స్పిన్ బోల్లాక్ నుండి తాలిబన్లను తరిమికొట్టే ప్రయత్నాలకు అడ్డుపడింది తాలిబన్లపై వైమానిక దాడులు చేస్తే తమ సైన్యం ఎదురుదాడి చేస్తుందని పాకిస్తాన్ వాయుసేన హెచ్చరిక జారీ చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్ల్లా సలేహ్ ట్వీట్ చేయడం పాక్ ఉగ్రబుద్ధికి అర్థం పడుతోంది అంతేకాదు పాకిస్తాన్ సైన్యం కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లకు వైమానిక సాయంతో పాటు ఆఫ్ఘన్ సేనల దాడిలో గాయపడిన తాలిబన్లకు వైద్య సాయం అందిస్తోంది అఫ్ఘాన్ సరిహద్దుల్లోని పాకిస్తాన్ ఆసుపత్రులన్నీ తాలిబాన్లతో నిండిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే పాకిస్తాన్ కన్ను ఆఫ్ఘనిస్తాన్లోని భారత ఆస్తులపై పడింది ఆఫ్ఘనిస్తాన్లో భారత్ చేపట్టిన నిర్మాణాలే లక్ష్యంగా దాడులు చేయాలని తాలిబాన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం ఈ నేపథ్యంలో తాలిబాన్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు కలిసి ఆఫ్ఘనిస్తాన్లో భారత్ ఆస్తులే లక్ష్యంగా పనిచేస్తున్నాయి ఇటీవల భారత్ ఆఫ్ఘన్ స్నేహానికి గుర్తుగా నిర్మించిన సల్మాన్ డ్యాంపై తాలిబాన్లు మోర్టార్ దాడులు చేసినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పదహారు జూన్ నాలుగున సల్మా డ్యాంను ప్రధాని మోదీ అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ మనీ ప్రారంభించారు ఈ డ్యామ్ యుద్ధ్వంసానికి కుట్ర చేశాడన్న అభియోగాలపై దళాలు పాకిస్తాన్ పౌరుణ్ణి అరెస్ట్ చేసినట్లు అఫ్ఘాన్ మీడియాలో కథనాలు వచ్చాయి ఆఫ్ఘనిస్తాన్లో మౌలిక సదుపాయాల కల్పనకు భారత్ చేయుతనిచ్చింది సల్మా డ్యామ్ ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవన్తో పాటు జారంజ్ డెలారా మధ్య ఉన్న రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డును భారత్ నిర్మించింది అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్లో విద్యాభివృద్ధికి కూడా భారత్ విశేషంగా సేవలందించింది ఇవన్నీ మనసులో పెట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు భారత ఆస్తులపై తాలిబన్లను ఒసిగొలుపుతోంది ఇదిలా ఉంటే తాలిబన్ల ఆగడాలు పెరిగిపోతుండటంతో ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉంది ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ వలీ మహమ్మద్ అహ్మద్ జాయ్ జూన్ ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు భారత్లో పర్యటించనున్నారు జాతీయ భద్రతా సలహారు అజిత్ దోవల్తో పాటు పలువురు భద్రతా అధికారులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది పైకి వలీ మొహ్మద్ పర్యటన భారత సైన్యం మద్దతు కోసం కాదని చెబుతున్నా తాలిబన్ల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో సైనిక మద్దతు కోరే అవకాశం లేకపోలేదంటున్నారు రక్షణ రంగ నిపుణులు ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు ట్వీట్ చేసిన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వార్ ఫోటో చర్చనీయాంశంగా మారింది పైకి పాకిస్తాన్ ట్రోలర్ల నోరు ముయించడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ భారత మద్దతు కాంక్షిస్తుందని చెప్పడానికి ఇది అర్థం పడుతోంది మరి ఆఫ్ఘనిస్తాన్ అడిగితే భారత్ సైనిక సాయం చేస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే ఒకవేళ సాయం అందిస్తే మాత్రం ఇది పాకిస్తాన్తో యుద్ధానికి దారితీయవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు అదే జరిగితే ఇలాంటిది మరో ఫోటో కూడా చూడాల్సి రావచ్చేమో